హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో ఇడ్లీలోకి సూపర్ టేస్టీగా ఉండే కారపొడిని తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ కారపొడి ఏ టిఫిన్స్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారపొడి టిఫిన్స్లోకే కాకుండా వేడివేడి అన్నంలోకి కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ కారపొడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ మినపప్పుని వేసుకోవాలి. ఈ మినపప్పుని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మినపప్పుని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మినపప్పు అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకొని వీటిని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే 1 కప్పు కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వెల్లిపాయల్ని పొట్టు తీయకుండానే వేసుకోవాలి. ఇలా వెల్లిపాయలు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనకి కరివేపాకు అనేది ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటినీ కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 200 గ్రామ్స్ ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇలా 200 గ్రాముల ఎండుమిర్చిని వేసుకొని వీటిని మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే ఈ ఎండుమిర్చి అంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కకు దించుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి వీటన్నిటినీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కరివేపాకు, వెల్లుల్లిని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మినపప్పుని మొత్తం వేయకుండా 1 టేబుల్ స్పూన్ మినపప్పు మిగిలేలాగా బౌల్లో ఉంచుకొని మిగిలిన మొత్తం మినపప్పుని కూడా వేసుకోవాలి. ఇది పక్కకి ఎందుకు ఉంచుకుంటున్నానో మళ్ళీ తర్వాత చెప్తానండి. ముందైతే ఇలా కొంచెం మినపప్పుని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా పప్పులన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోనే మనకి మిక్సీ జార్లో ఎన్నైతే ఎండుమిరపకాయలు పడతాయో మిక్సీ జారు నిండేంత వరకు కూడా ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒకసారి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఎండుమిరపకాయలు అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలన్నీ ఒకే మిక్సీ జార్లో గ్రైండ్ అవ్వట్లేదు అనుకుంటే 2 టైమ్స్ అయినా కానీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నిటినీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కారపొడి అనేది ఇంత మెత్తగా ఉంటే సరిపోతుందండి. మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న కారపొడి అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా 1 టేబుల్ స్పూను ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మినపప్పుని ఇప్పుడు ఈ కారపొడిలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కారపొడిలో మినపప్పు వేసుకోవడం వలన మనము ఈ కారపొడి అన్నంలోకైనా టిఫిన్లోకైనా తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ మినపప్పు పలుకులు తగులుతూ ఉంటే
టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎవరికైనా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి, నచ్చకపోతే అన్నిటినీ కూడా ఒకేసారి గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారపొడిని మూత టైట్గా ఉన్న ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి, అస్సలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఈ కారపొడి ఒక్కసారి మీరు ఏ టిఫిన్స్లోకైనా వేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ తినాలి అనేంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కారపొడిని తయారు చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇది వేడివేడి అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, ఏ దోశల్లోకైనా, దేంట్లోకైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూసేశారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు కారపొడి. ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ, లేదంటే ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఈ కొలతలతో కరివేపాకు పొడిని తయారు చేశారంటే ఎప్పుడు చేసినా కానీ చాలా టేస్టీగా వస్తుంది. మరిగా లేట్ చేయకుండా ఈ టేస్టీ సింపుల్ కరివేపాకు కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఎక్కువ ఆయిల్ పట్టదండి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లోనే దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూను జీలకర్రని వేసుకోవాలి. అలాగే 1-10 ఎండుమిర్చిని వేసుకోవాలి, లేదంటే మన కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అలాగే 1-4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీయకుండానే వేసుకొని వీటన్నిటినీ కూడా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్న కరివేపాకుని 1 పెద్ద కప్పు వేసుకోవాలి. ఇలా కరివేపాకుని కూడా లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, అయినా కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫైనల్గా మనకి కరివేపాకు అనేది ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కకు దించుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు రెండింటినీ కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన ఎండుమిర్చిని ముందుగా మనము 1 మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండుమిర్చి, ఇలా శనగపప్పులను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనకి కరివేపాకు ఎంతైతే పడుతుందో మిక్సీ జారు నిండేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్కి నిండుగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకుని కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన కరివేపాకు అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా చివరిగా కరివేపాకు అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తని పొడి అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైనల్గా మనకి కరివేపాకు పొడి అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా కరివేపాకు కారపొడిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇలా తయారు చేసుకున్న కరివేపాకు పొడిని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కారపొడిని చేసుకున్న వెంటనే మనము గాజు సీసాలో స్టోర్ చేయకుండా ఇలా బౌల్లోకి తీసుకొని 1 రోజంతా అలా గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న కరివేపాకుని నెక్స్ట్ డేకి మనము గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే ఇది ఎన్ని రోజులైనా కానీ ఖరాబ్ కాదండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా కానీ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది, అంతే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. మరి ఇలా సింపుల్గా టేస్టీగా కరివేపాకు కారపొడిని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు ఎప్పుడు చేసినా కానీ కరివేపాకు పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంటే సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.